శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాతృభ్యో నమ గురువే సర్వోకాం నిధి సర్వీ దక్షిణామూర్త ఓం నమో నమ ప్రణమాయ శుద్ధమూర్త నిర్మలాయ ప్రశాంతయ దక్షిణామూర్త శ్రీగరుభ్యో నమ శ్రీమాతృభ్యో నమ ముందుగా ఇక్కడ మేషాదిద్వాదశరాశుల వారికి సంబంధించి ఫిబ్రవరి మాసంలో ద్వితీయార్ధంలో రెండో పక్షంలో పన్నెండు రాసుల వారికి సంబంధించి పక్ష ఫలితాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం ముందుగా ఇక్కడ వచ్చేటప్పటికి గ్రహ సంచారం అంటే గ్రహగతులు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం ఇక్కడ గ్రహగతులను తీసుకుంటే సంచార రీత్యా రాహు వృషభంలో కేతు వృశ్చికంలో కుజ శుక్రులు మరి యందు అదే సమయంలో ఇటువైపు తీసుకుంటే మరి కుంభంలోకి వచ్చేటప్పటికి మకరమందు శని కుంభంలో గురు రవి గురువుల సంచారం మకరమందు వచ్చేటప్పటికి బుధ శనుల యొక్క సంచారం మరొకసారి ఋద్ధం వృషభంలో రాహువు వృష్టికంలో కేతువు కుజశుక్రులు ధనశయందు శని బుధులు వచ్చేటప్పటికి మకరమందు రవి గురువులు కుంభంలో సంచారం ఇది ఈ పక్షం రోజుల పాటు జరుగుతున్నటువంటి సంచార విధానంలో ఉన్న గ్రహస్థితి కాకపోతే చిన్న మార్పు ఏంటంటే చివరి రెండు రోజుల్లో ఈ మాసంలో ఇరవై ఏడవ తారీఖు నాడు కుజశుక్రులు మారి ధనస్సు నుంచి మకరంలోకి రావటం జరుగుతుంది ఈ ఒక్క చిన్న మార్పు తప్ప దాదాపు చెప్పాలి అంటే ఈ ఉన్న గ్రహాలన్నీ కూడా సుమారుగా సింహభాగం ఈ రాసుల్లోనే సంచారం చేయటం జరుగుతుంది దీని ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఉన్న ఈ ఫలితాలు ఏ రకంగా ఉంటాయో చూద్దాం తులారాశి తులారాశి వారికి సంబంధించి ఫిబ్రవరి మాసంలో పక్ష ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం ముందుగా తులారాశి వారికి సంబంధించిన గ్రహస్థితిని పరిశీలిద్దాం తులారాశి వారికి వచ్చేటప్పటికీ ద్వితీయంలో కేతువు యొక్క సంచారం మూడింట శుక్రుల యొక్క సంచారం నాలుగవ స్థానంలో శని బుధుల యొక్క సంచారం ఐదవ స్థానంలో రవి గురువుల యొక్క సంచారం ఇక ఇదే సమయంలో వీరికి అష్టమంలో రాహు యొక్క సంచారం ఈ రీత్యా మరి పక్ష ఫలితాలు ఏ రకంగా ఉంటాయో చూద్దాం ముందుగా తులారాశి వారికి సంబంధించి విద్యార్థులు ఉద్యోగస్తుల గురించి తెలుసుకుందాం ఇక్కడ విద్యార్థుల గురించి తీసుకుంటే తులారాశి వారికి సంబంధించి విశేషంగా మంచి ప్రతిభతో జ్ఞానంతో మెసులుకుంటారు చక్కటి ప్రతిభా పాట వాళ్ళు కూడా ఆ యొక్క ప్రవేశ పరీక్షల్లో కనపరుస్తారు ఉద్యోగస్తులు కొట్టి వచ్చేప్పటికీ వారు కష్టానికి తగినటువంటి ఫలితంతో పాటుగా పై అధికారుల నుంచి ప్రశంసలు మన్ననలు కూడా పొందుతారు నూతన అవకాశాలు వస్తాయి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి చేస్తున్న ఉద్యోగంలోనే పై స్థాయికి వెళ్తారు వెళ్ళగలు వెళ్ళగలుగుతారు అంటే దీన్ని పదోన్నతి అని చెప్తాం అభ్యున్నతి అని కూడా అంటాం అభ్యున్నతి ఉన్నతి అంటే పై స్థాయికి అభ్యున్నతి అంటే మరింత పై స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఈ రీత్యా విద్యార్థులైన ఉద్యోగస్తులైనా చక్కటి ధైర్యంతో స్థైర్యంతో ముందడుగు వేయచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇటు విద్యార్థులైనా అటు ఉద్యోగస్తులైనా విదేశీయాన ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు ధైర్యంగా ముందడుగు వేయచ్చు ఇక ఇక్కడ వచ్చేటప్పటికీ చిత్రరంగంలో ఉన్న కళారంగంలో ఉన్న నాటక రంగంలో ఉన్న లలిత కళల్లో ఉన్న మరి షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారి గురించి తులారాశి వారికి సంబంధించి ఒకసారి పరిశీలిద్దాం వీరికి విశేషంగా అయిన గుర్తింపు ఉంటుంది అంతేకాకుండా ఈ చిత్రరంగంలో ఉన్నటువంటి వారికి చేస్తున్న అటువంటి వారికి సంబంధించినటువంటి దానిలో కాకుండా కొత్త అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు మెరుగవుతాయి ఉదాహరణకి పది కొత్త అవకాశాలు వస్తున్నాయనుకున్నా కూడా చివరి నిమిషంలో ఒకటి రెండు తగ్గిన మరి కనీసం ఎనిమిది అవకాశాలు అయితే వీరికి వస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు శుక్రుడి యొక్క స్థితి వీరికి అనుకూలంగానే ఉంది అదే సమయంలో మంచి చేస్తున్న వాటిలో కూడా మంచి గుర్తింపు పేరు కూడా వీరికి వశ్యం అవుతుంది ఎలాంటి సందేహం లేదు ఇక షేర్ మార్కెట్ అయిన నిర్మాణ రంగంలో ఉన్న కళ ఇంతే కాకుండా సంబంధ వ్యవహారాల్లో ఉన్నవారికైనా కూడా వ్యవసాయ రంగంలో ఉన్నవారు చక్కటి లాభాన్ని పొందుతారు ఆశించిన దాని కంటే కూడా ఎక్కువ లాభాన్నే గడుస్తారు ధైర్యంగా ముందడుగు వేస్తూ మీరు మరి ఈ భూ సంబంధ వ్యవహారాల్లో కూడా అనుకున్న దానికంటే కూడా ఎక్కువ లాభాన్ని క్రయ విక్రయాల్లో ఆర్జిస్తారు ఎలాంటి సందేహం లేదు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా ధైర్యంగా ముందడుగు వేయవచ్చు తదుపరి ఇక్కడ ఈ తులారాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తుల గురించి చెప్పాలంటే వీరికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది కానీ శ్రమతో కూడి ఫలితం వీరికి దక్కుతుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి శ్రమతో కూడి మాత్రమే ఫలితం దక్కే అవకాశాలు కనపడుతున్నాయి ఇక ఇక్కడ వచ్చేటప్పటికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి చేసుకుంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి పూర్తి స్థాయిలో అనుకూలంగా లేదు అదే సమయంలో ఇక్కడ రాజకీయ రంగంలో ఉన్నటువంటి తులారాశి వారికి శ్రమతో శ్రమ ఎక్కువ ఉంటుంది ఫలితం కొంచెం తక్కువ ఉంటుంది ఏది ఏమైనా కూడా ఇక్కడ తులారాశి వారికి వచ్చేటప్పటికీ ఈ పక్ష ఫలితాల్లో వీరికి మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి దాదాపుగా అరవై శాతం నుంచి డెబ్భై శాతం అనుకూలంగా ఉంటే ముప్పై నుంచి నలభై శాతం కొంచెం వ్యతిరేక ఫలితం ఉంటుంది ఏది ఏమైనా కూడా తులారాశి వారికి అనుకూలంగా ఉంటుందని ఈ పక్ష ఫలితాల్లో అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి ఇందులో ఎలాంటి సందేహం లేదు శుభం స్వస్తి